నమస్కారం సార్. శ్రీమాత్రి నమః. శుభకృత నవ సంవత్సరం 2022-2023 కన్యారాశి వారికి ఆదాయము వ్యయము రాజపూజము అవమానము ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అండి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మనకి రాబోతుంది కాబట్టి రాబోయే నూతన సంవత్సరంలో అందరూ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలన్నీ కూడా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారాలు. ఉగాది ఈ శుభకృత నామ సంవత్సరంలో ఎవరైనా సరే ఏ ఉగాది వచ్చినా మనం చూసుకోవాల్సింది, చూసుకుంటున్నటువంటిది కూడా ఇదే. ఈ ఉగాదితో కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అంటే 11, 5 అలాగే 4, 5గా ఉంది. అంటే ఈ పంచాంగంలో ఈ గణనాలు ఎందుకు ఇస్తారు ఏమిటి అంటే మనం యొక్క బ్యాలెన్స్ చేసుకోవడానికి. 11, 5 పర్లేదు, ఎందుకంటే ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. ఎవరికైనా కావాల్సింది అదే కదా, ఖర్చు ఎక్కువ ఉంటే అప్పులు చేయాలి, అప్పులు పాలవుతూ ఉంటాడు. అలాగే మనకి ఇక్కడ అవమానము రాజ్యపూజ్యం కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే 4, 5గా ఉంది. అంటే అవమానించే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది, రాజ్యపూజ్యం తక్కువగా ఉంది. అంటే రాజ్యపూజ్యాన్ని పెంచుకోవాలి, అవమానాన్ని తగ్గించుకోవాలి. కన్యారాశి వారికి రాజ్యపూజ్యం పెంచుకోవాలి అంటే చేయాల్సింది ఏమిటి? వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ రాజ్యపూజ్యం పెంచుతుంది. ఎందుకంటే శనికేతువుల యొక్క దృష్టి దశమం మీద ఉంటుంది, 159 యాక్సెస్లో. ఇది డైరెక్ట్ దృష్టి కాదు, 159 యాక్సెస్ అంటారు దాన్ని. అలాగే అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకు దుర్గానామస్మరణ అవమానాన్ని తగ్గిస్తుంది, ఓం దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని. ఇది ఈ రాశి వారికి ఉండే రిజల్ట్స్ ప్లస్ మార్చుకునేటువంటి పద్ధతి కూడా. అదే ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎప్పుడు జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది, ఎటువంటి రిజల్ట్స్ కూడా చెప్తాను. ఈ కన్యారాశి వారికి సర్వసాధారణంగా అన్ని రాసుల వారికి జరిగేది ఈ సమయంలో, కాకపోతే ఒక్కొక్క రాశి బట్టి మార్పు ఉంటుంది. గురువు ఉన్నాడు, గురువు 6వ స్థానంలో ఉన్న గురువు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడు? 12వ తేదీ రాత్రి 2 మార్చి సమయంలో, ఈ సంవత్సరంలో మార్చిలో. అలాగే రాహుకేతువులు కూడా 13వ తేదీ మారుతున్నాయి మార్చిలో. ఏది మేషంలో ఉన్నటువంటి వృషభంలో ఉన్న రాహు మేషంలోకి, వృశ్చికంలో ఉన్న కేతు తులలోకి. శని భగవానుడు కూడా మకరంలో ఉన్న శని భగవానుడు మనకి 28 ఏప్రిల్ రోజు కుంభంలోకి మారుతున్నాడు. ఈ యొక్క స్థితి అనేటువంటిది ముందుగా ఒక్కొక్క గ్రహంతో చూసుకున్నట్లయితే మారకముందు ఒక రిజల్ట్స్, మారిన తర్వాత ఒక రిజల్ట్స్ ఇస్తాడు గురువు. ఏమిటా రిజల్ట్స్? మీరు ఏదైనా ఉద్యోగ సంబంధించిన నిర్ణయాలు 13వ తేదీ లోపలే తీసుకోవాలి. గురువు మారాడు వన్స్ అంటే మాత్రం ఉద్యోగం మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండదు అక్కడ. ఎందుకంటే ఉద్యోగానికి 13వ తేదీకి ముందు ఉద్యోగ నిర్ణయాలు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చక్కటి ఫలితాలు, ధన సంబంధించిన విషయంలో మీకు రావాల్సిన ధనం 13వ తేదీ లోపలే తీసేసుకోండి, 13 ఏప్రిల్ లోపలే. 13 ఏప్రిల్ దాటిందంటే అతనిచ్చే రిజల్ట్స్లో మార్పులు ఉంటాయి. ఏమిటా మార్పులు? ఇక్కడ బిజినెస్ మూలంగా మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. అంటే ఏంటి, బిజినెస్ లాభాలు కానివ్వండి, కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ నుంచి కలిసి వెళ్ళేది కానివ్వండి, కొత్త అగ్రిమెంట్స్ కానివ్వండి, శుభవార్తలు వినడం కానివ్వండి, ఇటువంటి ఫలితాలు ఇస్తాడు గురువు మారిన తర్వాత. ఇక కేతువు శని రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు? అష్టమంలో కుజరాశుల్లో రాహు ఉన్నాడు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, రాహు ఇచ్చే రిజల్ట్ అది. కాకపోతే షేర్ మార్కెట్ విషయంలో కొంతవరకు సేవ్ చేస్తాడు అక్కడ, కాకపోతే అది కూడా లాంగ్ టర్మ్ షేర్స్ అయితేనే సేవ్ చేస్తాడు. అలాగే కేతువు శని ఉండేటువంటి రిజల్ట్స్ ఏమిటి? ధనస్థానంలో ఉంటున్నాడు కేతువు మీకు అక్కడ. ధనము విషయంలో, రుణము విషయంలో మీరు ఎవరికైనా ఇవ్వడము తీసుకోవడము కేర్గా ఉండాలి. పర్టికులర్గా హెల్త్ విషయంలో కూడా కొంత కేర్గా ఉండాలి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తారతమ్యాలు వచ్చి విడిపోవడాలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమిటి అంటే ఏమి లేదు, వెంకటేశ్వర స్వామి నామం నిత్యము నోటితో చేసుకుంటూ ఉంటే తగ్గుతుంది. అంటే ఏమీ లేదు, ఇక్కడ ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరంలో ఉన్న ఈ గ్రహాలు ఇచ్చే రిజల్ట్స్ ప్లస్ రెమెడీ ఇది. అలాగే దాంతోపాటు టర్నింగ్ పాయింట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు వీరికి? ఇక్కడ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది గురువు మనకి మీనంలోకి వెళ్ళిపోతుండగా సప్తమంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. మనం మారకముందు రిజల్ట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, మారిన తర్వాత రిజల్ట్స్ కూడా చెప్పుకున్నాం, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు ప్లస్ ధన వ్యాపార లాభాలు ఇస్తాడని. అదే గురువు మళ్ళీ వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఎప్పుడు వక్రిస్తాడు? 29 జూలై రోజు వక్రించినప్పుడు
కొత్త ఉద్యోగ అవకాశాలు. అంటే ఇది ఎందుకు చెప్పుకోవాలంటే, కొత్త ఉద్యోగంలోకి మారాలవుద్దా మారాలవుద్దా సంశయిస్తుంటారు కొంతమంది. అంటే కన్యారాశి వాళ్ళు 29 జూలై నుంచి ఒక 4.5 నెలలు ఇది ఒక ఆపర్చునిటీ ఉద్యోగం మారడానికి. సమయం బాగున్నప్పుడు మనం మారాలి ఎప్పుడు కూడా. ఇన్వెస్ట్మెంట్స్కి కూడా అది ఒక మంచి ఆపర్చునిటీ. ధనం కోసం, ధనం రాబడి, ధన సంబంధించినటువంటి విషయాల కోసం అదొక మంచి ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. సార్, నక్షత్ర వారిగా కందాయ ఫలం ఎలా ఉండబోతుంది సార్? ఈ నక్షత్ర వారిగా కందాయ ఫలం కనుక తీసుకున్నట్లయితే, ఈ యొక్క రాశి వారికి ఉన్న నక్షత్రాలు ఏమిటి అసలు కన్యారాశిలో అని చెప్పి తీసుకున్నట్లయితే, ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఉత్తర నక్షత్రం వారికి ఉన్న కాందాయ ఫలం పంచాంగంలో ఇచ్చినటువంటి ఘనత గణనను తీసుకున్నట్లయితే 6, 2, 3గా ఉంది. అంటే మొదటి 4 నెలలు సమఫలము, తర్వాత 4 నెలలు కూడా సమఫలం, కానీ ఆఖరి 4 నెలలు ధనలాభం పెరుగుతుంది అని చూపిస్తుంది. అలాగే ఉత్తర అయిపోయిన తర్వాత హస్త కదండి, హస్త మొదటి 4 నెలలు ధనలాభం ఇస్తాడు. అంటే ఉగాది నుంచి 4 నెలలు తీసుకోవాలి. తర్వాత 4 నెలలు ఉండే రిజల్ట్స్లో సెకండ్ 4 నెలలు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే రుణ బాధలు. అంటే రుణ బాధలు అంటే ఎంతసేపు మీరే రుణాలు చేస్తారని కాదు, మీరు ఎవరికైనా ఇచ్చి కూడా రుణం విషయంలో బాధపడవచ్చు. అలాగే ఆఖరి 4 నెలలు కూడా ఏమిటి అంటే అవమానము, శత్రుభీతి. కాబట్టి పర్టికులర్గా ఫస్ట్ 4 మంత్స్ మంచి ధనయోగం ఉంది కాబట్టి ఆ ధనాన్ని జాగ్రత్తగా 8 మంత్స్ని జాగ్రత్త చేసుకోవాలి, లేనట్లయితే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ రాశి వారికి ఎలాంటి రెండు చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానాధిపతి షష్టమ స్థానంలో ఉంటూ కేతువుచే చూడబడుతున్నాడు. అంటే ఏమిటి, వెంకటేశ్వర స్వామి నామం అన్నిటికంటే ఉత్తమం. ఓం నమో వెంకటేశాయ. మీకు దగ్గరలో గోవులు ఉన్నాయి, చక్కగా గోవుల దగ్గరికి వెళ్ళి పిడికిడ బెల్లము గ్రాసము తినిపించండి. నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాల్లో మనకి శని భగవానుడి దగ్గర, కేతువు దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబంతో వచ్చే చికాకులు తగ్గుతాయి, ధనపరంగా వచ్చే చికాకులు కూడా తగ్గుతాయి. గురుగారు, గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకుంది, మరి జన్మజాతకం పైన ఉంటుంది కదా, దాని దీనికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి ఇవి ఉంటాయని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జన్మజాతకమే ప్రధానం. జన్మజాతకమే ప్రధానం. ఎందుకంటే ఒక రాశిలో కొన్ని లక్షల మంది పుడుతూ ఉంటారు, బట్ అందరికీ ఒకలా జరగదు కదా. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఏదైనా ఒక పుణ్యకర్మ చేస్తే నాకు ఒక మంచి ఫలితం, ఒక పాపకర్మ చేసినందుకు పాప ఫలితం నేను అనుభవించాలి. నేననే కదా, ప్రతి ఒక్కరికి అది. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఆ యొక్క ప్రాణి చేసిన పాప పుణ్య ఫలితాలు అనుభవించడానికే జన్మనిస్తాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, మనం చేసినటువంటి శుభ పనులు అంటే మంచి పనులకి శుభ ఫలితాలు, మనం చేసిన ఇబ్బంది ఎవరికైనా ఇబ్బంది పెట్టడం పాప ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇది మన జన్మజాతకం పర్టికులర్గా. దానికి తగ్గట్టుగా దాన్ని ఎలా చూసుకోవాలి అంటే, మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని, నెలని, సంవత్సరాన్ని, అలాగే సమయాన్ని తీసుకొని, సమయం బట్టి లగ్నము, తేదీ బట్టి నక్షత్రము, నెలను బట్టి ఆ యొక్క సమయంలో రవి యొక్క సంచారాన్ని, అదేవిధంగా సంవత్సరాన్ని బట్టి ఆ సంవత్సరంలో ఆ నెలలో ఆ సమయంలో ఉన్న గ్రహస్థితిని తీసుకొని, ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి మీరు జన్మించినప్పుడు, ఏ లగ్నంలో, ఏ లగ్నం గడుస్తున్నప్పుడు మీరు జన్మించారు, ఏ నక్షత్రం గడుస్తున్నప్పుడు మీరు జన్మించారు, ఏ రాశి ఉంది మీరు జన్మించినప్పుడు, ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి చూసుకుని, దాన్ని తగ్గట్టుగా మీకు ఎటువంటివి ఉన్నాయంటే, ఏంటి, ధనయోగాలు ఉన్నాయా, గృహయోగాలు ఉన్నాయా, లేనట్లయితే ఏ బిజినెస్లో మీరు రాణిస్తారు, ఏ సమయంలో ఎటువంటి పని చేయడం ద్వారా మీకు బాగుంటుంది, ఏ సమయంలో ఏ పని చేయకూడదు. మనం ప్రయత్నం చేస్తున్నాము, బిజినెస్ పెట్టకూడని సమయంలో మనం పెట్టేస్తాం, ఒక్కోసారి తెలియక లాస్ అయిపోతాం, ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ బాగుంటుంది. అదేంటండి ఎందుకు లాస్ అయ్యామంటే, గ్రహస్థితి అండి నాకు అర్థం కావట్లేదు ఎందుకు పెట్టాను అంటూ ఉంటాడు. కారణం ఏంటంటే, ఆ సమయంలో లాస్ వచ్చే టైం నడుస్తుంటుంది, స్టార్టింగ్ పాయింట్లో అన్నిసార్లు కాదు, ఓ 3 నెలలు ఆగితే బాగుంటుంది అని ఉంటుంది, అది తెలుసుకోవచ్చు. అలాగే వివాహ ప్రయత్నం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక్కోసారి మనం ఒకటి చదవాల్సింది ఇంకోటి చదువుతాం, తీరా చదువు మొత్తం అయిపోయాక మనకు ఆ చదువు ఎందుకు పనికిరాలేదు అంటూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి జన్మజాతకంలో ఉంటే మరి గోచార ఫలితాలు ఎందుకు అని. అంతే, ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ నుంచి ఒక ట్యాంక్మెంట్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఇటంతా ట్రాఫిక్ జామ్ ఉంది అని మీకు ఆ యొక్క దాంట్లో చూపిస్తుంది, గూగుల్ మ్యాప్లో చూపించినప్పుడు మీరు ఏం చేస్తారు, ఇలా వెళ్తారు. అప్పుడు మీరు అరగంటలో వెళ్ళాల్సింది 15 నిమిషాల్లో వెళ్ళిపోగలుగుతారు, అంటే మీ టైం ఎనర్జీ సేవ్ అయ్యాయి. అలాగే జాతకం ఏం చెప్తుందంటే, నీకు ఈ సమయం ఎక్కువ శ్రమ ఉంటుంది, ఈ సమయంలో అయితే నువ్వు ఈజీగా ఇది అవ్వగలుగుతావు, ఈ రూట్లో వెళ్తే నీకు బాగుంటుంది, ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది,
ఈ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, పెట్టాలి, ఇవన్నీ చెప్తుంది. అంటే జ్యోతిషాస్త్రం అనేటువంటిది భయపెట్టడానికి కాదు, 1% కూడా భయపెట్టడానికి కాదండి, మనకు ఒక రూట్, ఒక మార్గం చూపించడానికి మాత్రమే. ఇప్పుడు బయట గోచారం, బయట ఉండే పరిస్థితులు గోచారం అనుకోండి, కాసేపు జన్మజాతకం మీరు అనుకోండి, కాసేపు మీరు సిద్ధంగానే ఉన్నారు కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది, వెళ్ళగలుగుతారా? వర్షం పడుతుంది, వెళ్ళగలుగుతారా? గొడుగు వేసుకొని ఎలాగో వెళ్ళాలి, నార్మల్గా వెళ్ళాం. అలా బయట ఉన్న పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈజీగా వెళ్తాం, అనుకూలించినప్పుడు దానికి తగ్గ జాగ్రత్త తీసుకొని వెళ్తాం, గొడుగు వేసుకొని వెళ్తాం. అలాగే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని దాని తగ్గట్టుగా రెమెడీ చేసుకుంటాం మనం. అంటే ఏంటి, ఇక్కడ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గోచారంలో ఉన్న స్థితిని తెలుసుకొని వెళ్ళడం ఈజ్ గోచార ఫలితాలు. అందుకని మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. అది చాలా చక్కగా వివరించారు గురువు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.